దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన సంగతే. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ 19 సెంటర్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మంది గాయపడడం అనేక మందిని నివ్వరపరిచింది. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి డాక్టర్ రమేష్ బాబును ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రైవేటు కేంద్రాలకు సైతం అనుమతినిచ్చింది. ఇలా అనుమతి పొందిన వాటిలో విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కూడా ఒకటి. అయితే రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో ఆగస్టు 9న భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల 10 మంది చనిపోగా 20 మంది వరకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేష్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన సంగతి కూడా తెలిసిందే. అప్పటి నుంచి రమేష్ పోలీసులకు అందుబాటులో లేరు. అగ్ని ప్రమాదం తదుపరి విచారణ నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆసుపత్రి ఎండి రమేష్ బాబు, సీతారాం మోహన్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రమేష్ ఆసుపత్రి ఎండి రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా విచారణకు అనుమతిచ్చింది. 3 రోజుల పాటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో విచారణ చేయవచ్చని పేర్కొంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని సూచించింది. కోవిడ్ నేపథ్యంలో విచారణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణతో అసలు ఏం జరిగింది అనే అంశం వెలుగులోకి రావచ్చని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై గతంలో రామ్ సంచలన వ్యాఖ్యలు ట్వీట్స్ చేయడం జరిగింది. సినిమా వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి వారి అభిప్రాయం ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. మరి గతంలో కూడా రామ్ పోతినని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ట్వీట్ చేసిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.